ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ రాజు మీద నువ్వు పగబట్టావో ఆ రాజు వాళ్ళు వెళ్ళారు. అది నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళెంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారా? బిడ్డను రక్షించుకోవాలని వాడి పడిన తప్పని చూసి నదిలు కరిగిపోయిందిరా? వాళ్ళ తల్లిదండ్రులు కదరా, దేవతలు. ఒక్కటి మాత్రం నిజంరా, ఎంతకాలం దందాలు వసూళ్ళు మోసాలు చేశాం, ఫుల్గా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం, కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్ రా. సావిత్రి, సావిత్రి, ఇట్రా వస్తున్నానండి. ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే. అబ్బా పుట్టినరోజు అంటే చాలు, ఇక గారెలు పైసేనా? నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, వాడికి ఇష్టం అని చేశాను. ఈ చైన్ ఎలా ఉందో చెప్పు. బంగారాలా ఉంది. బంగారం బంగారం లాగపోతే నీ మొహంలో ఉంటుందా? వాడికి ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంటుందండి. ఇది తెలుసులేండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు, వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా. అబ్బా నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచాయి. ఇది మీకోసం కాదు. అది సరే, కానీ వాళ్ళు లేచాడేమో చూద్దాం పదా. నమస్తే సార్. ఇంకా లేవలేదా వాడు? రాజా బాబు, రాజా. రాజా హ్యాపీ బర్త్డే. ఒరే ఫ్రెండ్, నువ్వు కొడుకువి, నేను తండ్రి అయినా, మరిద్దరం తండ్రి కొడుకులం కావురా, బెస్ట్ ఫ్రెండ్స్. మీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీ కోసం కొన్నాను, నచ్చిందా చూడు. బాబు, నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలి రాజా. నీకు స్వార్థమే, నా ఆయుష్ కూడా పోసుకుని 200 ఏళ్ళు హాయిగా బతకాలి. మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో గాని అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? నిన్న జరిగిన దానికి మదర్ దగ్గరతో శవాలు షాక్ లో ఉన్నారు, అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు, బానే ఉంది. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తావు. అలాగే. నేను రాజాని. వీడు బాంబే నుంచి వచ్చినా కేడిగాడు. అవునండి, భయ్యా చెప్పింది నిజం. భయ్యానా? ఎవరా నీకు భయ్యా? రాజా, వాడిని నేను తిరిగి కొట్టలేక కాదు. మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు, మనిషి అయ్యాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు. వీడా? వీడు మారడమా? మారాను. అమ్మ నా మెడలో వేసిన ఈ చైన్, నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్, వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి. ఎన్నేళ్ళు తల్లిదండ్రులు లేక బొంబాయిలో మాఫియా గుండాల మధ్య తిరిగిన నాకు
బ్రతుకంటే ఏంటో చూపించారు. జరిగిందేంటో చెప్తాను. నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషావల కంపెనీని నాశనం చేయడానికి. ఇది నిజం. ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను. ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు, నన్ను కాల్చు, కాల్చేయి. నువ్వు కాల్చలేవురా, ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది. మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించవచ్చు. ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ ధనార్దన్ ఫటాఫట్ ఖేల్ఖతం, దుకాన్ బంద్. సక్సేనా, నా నిశ్శబ్ద తుపాకీకి పని పెట్టొద్దు. అది కాదు లాలా, రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు. ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా? 2,000 కోట్ల ప్రాజెక్ట్. నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను. రండమ్మా, ఇవాళ మనకి పండగ రోజు, మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. ఇక నుంచి మనకంతా శుభమే. అదిగో అక్కడ ఆ ఇద్దరు మీ ఇద్దరు కోసం చెరువు 1,000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. ఏమే ఎలాగా స్వీట్ చేస్తున్నావు గనక ఆ చేతితోటే వేడివేడి పకోడీలు కూడా చేయి. రుచిగా ఉండాలంటే మీరే వండాలి. నేనా? తుమ్ రుచిగా బనాయిగా, హమ్ సుచిగా ఖాయిగా. ఖాయిగా మోహన్జుడు. ఉషా, నా గతం తెలుసు కూడా నన్ను క్షమించి మీలో ఒకటిగా చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా పుట్టినరోజు. చెడు నుంచి మంచికే మారావు, అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది? వద్దురా. లేరా, ఏమైంది? ఏమి లేదురా, అందరం ఉన్నాం. ఈ టైంలో బాలు కూడా ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎంతకాలం అందరు నీ గురించి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఏమని? నువ్వు పెద్ద ఎదవని. ఎంతైనా మనద్దరం పెదర్శం కదా. నీది నెత్తును, నాదని తింటాను. అలాగే చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి. మీరు పిలవకపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచాను కదా. ఏంటి రాజ్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? బొకేనా? నాకెప్పుడిచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంట వెంటయ్యా, 100 రూపాయలు బొకే నీ చేతికి ఇస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ పెరసనం. రాంగ్ పెరసనం అంటాడే. అరే సూపర్ కే బచ్చే, ఓ పైలే ఆయా జనక్ జనక్ రే, దూసరా బార్ ఆయా పైల్ బజే రే, ఉదర్ దేకో రే. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి కూడా ఎక్కడ ఉండే ఉంటాడా? అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకోమ్మా. ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడు. ఏంటి? నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. ఇచ్చేయిచ్చే. ఏంటది, సరిగ్గా ఇవ్వు. నువ్వు సరిగ్గా ప్రేమిస్తే సరిగ్గా ఇస్తా. అంటే? మిగతా పనులని మానేసి నా చుట్టే త్రిషా త్రిషా అని తిరగాలి. అంతేనా త్రిషా?